ఇక కరీంనగర్ జిల్లా గన్నేరవరం మండల కేంద్రంలో పిడుగు పడడంతో కొత్త శ్రీనివాస్ స్వప్నకు చెందిన ఇల్లు ధ్వంసమైంది. జోరువానల నడుమ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో కొత్త శ్రీనివాస్ ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే మరొక రూంలో ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. పిడుగుపడతో పాటు విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. గ్రామంలో చిమ్మటి చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో షాక్ నుంచి తేలుకున్న కుటుంబ సభ్యులు తమ ఇంటి నుంచి ఇంటిపై పిడుగు పడిందని తెలుసుకున్నారు. తెల్లవారుజామున వరకు వర్షానికి ఆ ఇంట్లోనే బయంకుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుకుంటున్నారు. మరి గ్రామ పంచాయతీ పక్కన అపోజిట్ మా ఇల్లు ఉంటుంది. నైట్ మేము అన్నం తిని పడుకున్నాము, అంతలోపు వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం స్టార్ట్ అవ్వడంతోనే కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత అసలు మొత్తం భారీ శబ్దం వినబడ్డది. భారీ శబ్దం వినబడడంతోనే మేము ఏమైంది అని కోలుకొని లోపలనే మొత్తం ఇల్లంతా కూలిపోయి కుప్ప కూలిపోయింది. అసలు ఉండడానికి కూడా ఇల్లు లేకుండా అయిపోయింది మాకు. నైట్ నిద్ర లేకుండా తల్లి నలుగురం గడిపేసినాం. అసలు వర్షానికి ఎవరు కూడా వాడవాళ్ళు కూడా బయటకు రాలేకపోయారు. కొంచెం వర్షం తగ్గిన తర్వాత అందరు బయటకు వచ్చి ఏమైంది ఏమైంది అని చూసేసరికి మొత్తం అయిపోయింది. అసలు మా ఉండడానికి ఇల్లు లేకుండా ఇది మా సిచ్యువేషన్ ఏందో నాకు అసలు అర్థం కాకుంటుంది.